హాయ్ ఎవ్రీవన్. సో పూరి గారు ఫ్యాన్స్ అందరికీ ఒక ఇన్విటేషన్. 7th May 12:00 జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో పెద్దమ్మ తల్లి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ పూరి గారు ఫ్యాన్స్ అందరికీ లంచ్ అరేంజ్ చేస్తున్నాము. సో ఆకాష్, పూరి గారు, నేను, మేమందరూ అక్కడ ఉంటాము. సో రండి, ఫ్యాన్స్ అందరూ వచ్చి ఆకాష్ని, పూరి గారిని, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. సో మెహబూబా రిలీజింగ్ ఆన్ May 11th. Waiting for all Puri Garu fans. See you. Bye-bye. ఒరే బావా, ఈసారి కూడా సబ్జెక్టులన్నీ పోయాయిరా. ఓరే, నావి కూడారా? మనం ఇంక జన్మకు పాస్ అవ్వేమో. అవునరా, ఇంకెందుకు లైఫ్, చచ్చిపోదామా? వద్దురు బాబు, మళ్ళీ పుడితే ఎల్కేజీ నుంచి చదవాలా. ఒకటి 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 రెండు 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 మూడు నాలుగో నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది ర్యాంకులు మావే 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 మావే. కళ్ళు మూసినా మేమే, కళ్ళు తెరిచినా మేమే, ఎక్కడ చూసినా మేమే. కామన్ సెన్స్ ఉన్న హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం? హైట్ కి దీనికి సంబంధం? నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నీ కన్నాలు వేసుకుని బతకాలా? మరి ఇందాక అన్నావు? అవును, మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలు. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 వివరాలు అవసరం ఏంటో నీకు? వివరాలు వదిలేండి, నేను ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ ఏం పర్లేదు. ఓ హాయ్, కొంచెం నర్వస్ గా ఉంది కదా. రేణు, విల్ యూ లవ్ మీ? లేదు అశ్వత్, నేను వచ్చింది సరో కోసం. తను నిన్ను చాలా డీప్ గా ప్రేమిస్తుంది, నువ్వే ప్రాణం అనుకుంటోంది. అది నీకు చెప్పాలని ట్రై చేసింది కానీ నువ్వే అది ఇది అని ఎగతాళిగా మాట్లాడా. ఈ విషయం నీతో చెప్పమని నన్ను పంపింది. తనంటే నువ్వు? నేను ఎప్పుడు తన ఉద్దేశంతో చూడలేదు రేణు. మా అమ్మతో కూడా మన గురించి చెప్పాను కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నీ కళ్ళు చెప్తున్నాయి. లేదు, నా మనసులో ఏమీ లేదు. నీ మనసులో నేను లేననుకో, ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? నాకెందుకు ఈ టార్చర్? మీకు నాకు మధ్య ఏదో ఉందని దాని డౌట్ ఉందా? అడగకూడదు, తెలుసుకోవాలి. అడిగి తెలుసుకోవడం బెటర్ అని ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతకన్నా బుద్ధి తక్కువ పనికోట్లేదు, చెప్తే ఫాలో అయిపోతాను. నేను అలా చూస్తున్నా, పాఠం వినే పద్ధతేనా ఇది? ప్రపంచాన్ని చదివిన వాడికి పాఠాలు ఏ సరిపోతాయి మేడం? ఓసారి ఈ వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఎక్కడ ఉందో చూపించు. మేడం, కన్న తల్లిని జన్మభూమిని వేలెత్తి చూపించలేను మేడం. నీ దగ్గర ఎక్స్ట్రా చాలా ఉన్నాయిరా. సరే, శ్రీలంక ఎక్కడుందో చూపెట్టు. మన ఇండియాకి స్వతంత్రం వచ్చే వరకు ఏ దేశాన్ని వేలెత్తి చూపించలేను మేడం. ఇండియాకి స్వతంత్రం రాలేదా? అదెప్పుడో 1947 ఆగస్ట్ లో వచ్చింది. వచ్చిందా? ఈ విషయం నాకు ఎవరో చెప్పలేదే. 1947 అప్పుడు నేను పుట్టలేదు మేడం. అసలు నువ్వు పుట్టడే వేస్ట్. చదవడానికి వచ్చిందే లేటు, తెలుసుకోవడానికి ఇంకా లేటు. దీనికి సరైన పనిష్మెంట్ బయటికెళ్లి నీల్ డౌన్ చేయడమే. ఇండియాకి స్వతంత్రం వచ్చిందంట, నీకు కూడా తెలీదా? స్వతంత్రం 12:00 వచ్చింది. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్, అన్ని ఇండియా లేవురా మనకి, ఒక్కటే ఇండియా. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్, అన్ని ఇండియా లేవురా మనకి, ఒక్కటే ఇండియా.
నా గురించి నీకు తెలీదు, నీ గురించి నాకు అస్సలు తెలీదు. మరెందుకు ఇలాంటి వెదవేషాలు వేస్తున్నావు? ఆనంద్, నువ్వు నాకు కావాలి, చాలా చాలా కావాలి ఆనంద్. కరెక్టే, నేను నీ మీద అరిచాను. నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు. ఏదన్నా కావాలనుకుంటే సాధించేదాకా వదిలిపెట్టను. అబ్బాయికి మన సీత నచ్చలేదంటండి. అమ్మాయి మరీ ఫాస్ట్ అని చెప్తున్నారండి వాళ్ళు. ఎందుకు నవ్వుతున్నావు కోతిలాగా? అందరినీ వదిలేసి నన్నంటావేంటి? నువ్వు నవ్వకూడదు అంతే, నాన్నలకు ఆ రైట్ లేదు. ఫస్ట్ సారీ చెప్పు. నీకందరూ బానే ఉంటారు బాబు, నేను తప్ప. మనసులో రాజీని పెట్టుకుని ఇలా ప్రపోజ్ చేయడానికి నీకు సిగ్గులేదు? అసలు నీ పేరు రామ్ కాదు, కృష్ణుడు అని పెట్టుకోవాలి. నేను పోతున్నా. నాకు లెవలే, ఎందుకంటే నీ చొక్కు మొహం, నీ చెత్తటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు, అంతే. ఓకేనా మధు? నిన్ను ఒకటి అడగచ్చా? ఏంటి? నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇష్టం అంటే నాకు మన నాకు మా నాన్న బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి విద్యా బుద్ధులు చెప్పించి, గౌరవ మర్యాదలు నేర్పించి, అలాగే మై డాడ్. ఇంకా అమ్మ ఇష్టం. ఆఫ్ కోర్స్ నాకు మా అమ్మ అంటే ఇష్టం. చిన్నప్పుడు లాలి పాటలు పాడి గోరు ముద్దులు తినిపించి. హలో, ఇంకా నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇంకా చిరంజీవి. చిరంజీవి చిరంజీవి ఫైట్లు చేస్తాడు, డాన్సులు బాగా చేస్తాడు, రక్తదానాలు, బ్లడ్ బ్యాంక్, సంఘ సేవ. ఐ లైక్ హిమ్, మంచి వ్యక్తి. ఆయన అంటే మనకు కూడా బాగా. అది కాదు మధు, చిరంజీవి అమ్మ నాన్న వీళ్ళందరూ బాగా కామన్ గా నచ్చే వ్యక్తులు. నీకు పర్సనల్ గా, స్పెషల్ గా. మధు 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 లవ్ గురించి అమ్మాయిలకి ఎక్కువ తెలుసా, అబ్బాయిలకి ఎక్కువ తెలుసా? అమ్మాయిలకి ఏం తెలుసు గుడ్డు, అబ్బాయిలకి తెలుసు. హలో, అసలు లవ్ అట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ కనిపెట్టిందే మేము. చూడగానే లవ్ పుట్టేది మాకే. ఒక అమ్మాయిని చూడగానే ఏమి ఆలోచించకుండా ఎల్లి ఐ లవ్ యూ చెప్పే జానుగాలం మేమే. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ అమ్మాయినో ఒక అబ్బాయికి తొలి చూపులోనే ఐ లవ్ యూ చెప్పిందా? సస్తే చెప్పరు. ఎందుకంటే వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోర్ గ్రౌండ్ ఏంటి, క్రాస్ చెక్ చేసుకుని మీ పెన్ డ్రైవ్ లో వేసుకుని చూసుకుని మీకు నచ్చితే గానీ ఐ లవ్ యూ చెప్పరు. అంతెందుకమ్మా, ఒక అందంగా ఉన్న హీరోని కూడా రెండు మూడు సినిమాలు హిట్ అయితే గానీ ఆటోగ్రాఫ్ అడగరు మీరు, అంత కమర్షియల్. మీరు మళ్ళా మమ్మల్ని అడగడం, నేను ఒక జింగా చెప్పడగల చెప్పడం. తప్పెవరిది, నాది. ఏం చేయాలి? మర్చిపోవాలి, మర్చిపోవాలి. చేసుకో, పెళ్లి చేసుకో, కాపురం చేసుకో, పిల్లల్ని కను. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వెక్కడున్నా, ఎలా ఉన్నా, నన్ను మర్చిపోయినా, ముసల్దానిపోయినా, చచ్చిపోయినా, నీ మీద నా ప్రేమ చావదు. పేరు సిట్టిబాబు అండి. ఈ ఊరికి మనమే ఇంజనీరు. అందరికీ సౌండ్ వినపడుతుందండి, నాకు సౌండ్ కనపడుతుందండి. ఎందుకంటే గట్టిగా మారుతు కానీ మనకి వినపడదండి. అందుకే అండి ఊళ్ళో అందరు మనల్ని సౌండ్ ఇంజనీర్ అంటారు. ఏ ఊళ్ళో అయినా పొలాలకి నీళ్ళు ఎట్టాలంటే రైతులు ఆకాశం అంగ చూస్తారండి. మా ఊర్లో మాత్రం మన అయిపోయి చూడాలి. మా ఇంజిన్ కి కులం గోత్రాలు ఉండవు, ఏ సేనైనా తడిపేద్దంతే. ఓహో, ఏం అయ్యారు, ఏం అయ్యారు, ఏం మాటగా మరి చెప్పుకోలు కానండి. ఈ పెళ్లి ఎదురొత్తుంటే మా ఊరికే 18 సంవత్సరాల వయసు వచ్చినట్టు ఉంటదండి. ఈ సెట్టి గడి గుడ్డు కానీ గోళ్ళెట్టి ఇచ్చేసింది ఈ పెళ్ళేనండి. పేరు రామ్ లక్ష్మణ్ అండి. ఏ రాముడు, మీ అమ్మమ్మ నాకు ఇచ్చే ఆ చుక్కలన్నీ నీకు ఇచ్చేస్తా. మళ్ళీ చీర కట్టుకున్నావేంటి? నేను రాజీ కంటే అందంగా ఉంటానని నువ్వు చెప్పేదాకా ఇలా వేరే వేరే స్టైల్స్ లో చీరలు కట్టుకుంటూనే ఉంటాను. అయితే ఇప్పుడు చెప్తా. అట్లా కాదు, సీతామాలక్ష్మిని నువ్వు ఫూల్ చేయలేవు. ఆ రోజు రాజీని చూసి
ఒక లుక్ ఇచ్చావే, అది నాకు తెలుసమ్మా. అయితే ఇప్పుడు ఇస్తా. రాంబాబు, ఫ్రిడ్జ్ లో బీర్లు లేవేంటి? తాగడం అవ్వట్లేదండి, అందుకే పెట్టలేదు. గెస్ట్ వస్తే కష్టం కదా. పోనీ నన్ను ఎంత మంది లాక్ చేసి ఉంటారు అనుకుంటా? మిమ్మల్ని ఎవరు చేసి ఊరుకోండి, మారుతున్నారు. అదేంటి అందుబాటు? ఎవడైనా తెగించి ఐ లవ్ యూ చెప్పాడా? చెప్పలేదు. పువ్వో పండో చేతిలో పెట్టాడా? లేదు. కనీసం ఎవడైనా కన్ను కొట్టాడా? అంత దూరం ఎవడుకుంది చెప్పండి. గంగారు, పొగుడుతున్నానండి. యూఆర్ స్ట్రాంగ్ లేడీ, దాట్స్ ఓకే. కానీ నువ్వు ఇలా చెప్తుంటే నాకు ఒక ఐడియా వస్తుంది. తప్పొంగొస్తుంది. ఇలా పీర్లు కీర్లు కాదు, నిన్ను ఎవడు పెళ్లి చూస్తున్నాడా? గంగారు, ఏదో ఫ్లోలో సారీ. ఏం జరుగుతుందా ఇక్కడ? దొంగతనం సార్? అది నాకు కనబడుతుంది. ఏమో సార్, నాకు కనబడదు. జకాస్, కొంచెం లెఫ్ట్, కొంచెం పై. రే, ఏం చేస్తున్నారా? తీప్ కబుర్ చెప్పారు కదండి, పొద్దురకి పెడుతున్నాను. ఉద్యోగానికి వెళ్తున్నాను చెల్లమ్మా. మనం పేదవాళ్ళం చెల్లమ్మా. నువ్వేం కుడుతున్నావమ్మా? ఇసురాకుడు కుడుతున్నా. ఆకులేవమ్మా? ఆకులు ఉండాలా అన్నయ్య, ఆకులు ఉండాలా అన్నయ్య. మీ అమ్మ పేరేంటి? అమ్మ. అబ్బా, మీ నాన్న పేరు? నాన్న. మీ అమ్మ పేరు? అమ్మమ్మనా? కాదు, మంగమ్మ. కాదు, మంగమ్మ. ఎక్కడికి కొట్టాడంటేనా? భూమి మీద. మీ ఇల్లు ఎక్కడ? ఆకాశం కింద. భూమికి ఆకాశానికి మధ్య మీ ఇల్లు ఎక్కడ? ఇంటికి ఎదురు. పక్కింటికి పక్కేం కాదు, మా పక్కన ఇల్లు లేవు. అమ్మ తప్పిపోయాడు. మీ అలా గుర్తుందా? నువ్వు చిన్నపిల్లవి, నువ్వు తప్పిపోయింది. అయ్యో, నేను తప్పిపోయానా? అయ్యో, నేను తప్పిపోయానా? బాగా సంపాదిస్తావు, ఏం చేస్తావు? మంచి కట్నం ఇచ్చి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటానండి. అమ్మాయి లావుగా ఉంటే? లైబో చేస్తాను. అమ్మాయికి పొగరుంటే? నేను తగ్గుతానండి. సీరియస్లీ, నీకు కావాల్సింది అమ్మాయి కాదు, ఏటీఎం కార్డ్. ఆపండి. బాగా సంపాదిస్తావు, ఏం చేస్తావు? మంచి కట్నం ఇచ్చి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటానండి. అమ్మాయి లావుగా ఉంటే? లైబో చేస్తాను. అమ్మాయికి పొగరుంటే? నేను తగ్గుతానండి. సీరియస్లీ, నీకు కావాల్సింది అమ్మాయి కాదు, ఏటీఎం కార్డ్. ఆపండి. We are living in a society. ప్రతి ఒక్కళ్ళకి భయం బాధ్యత ఉండాలి. ప్రామిస్. త్వరలోనే మీ అందరినీ మాట మీద నిలబడే మగాళం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Who the fuck is this guy, Preeti? If this is how it is, if this is how it will be, Yanka Poochie. No, Arjun. I'm leaving. Arjun, listen. Arjun, listen. Do I deserve this? అర్జున్, లవ్ లో డిజర్వ్ రెస్పెక్ట్ ఇవన్నీ ఏంటి బేబీ? సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ తో మాట్లాడితే మూతి పగలు కొడతా. అసలు ఏంది వాడు, అర్థం కాదా వానికి? చెప్తే వినడా వాడు? అర్జున్ ఈజ్ మై ఫాదర్. ఏంటి అను? ఇంకోసారి అను. గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడతా. ప్రీతి, ఇమాజిన్ దిస్ ఇస్ నాట్ 2017. ఇమాజిన్ ఇది రాజుల కాలం అనుకో. మన ఇద్దరి మధ్యలో అడ్డొచ్చినందుకు మీ నాన్న మీద వార్ వేట్ చేస్తుండే నేను. చైన్స్ తో కట్టేసి మెటల్ కేజ్ లో సీజ్ చేస్తుండేవాడిని. అండ్ వాడి ముందు పెళ్లి చేసుకుంటుండే నేను, ట్రెడిషనల్ తులు స్టైల్. పిచ్చా, నీకు హావి కంప్లీట్లీ లాస్ట్ ఇట్. ఐ హావ్ లాస్ట్ ఇట్, ఐ యామ్ గాన్. ఓయ్ రంగమ్మా మంగమ్మా, ఓయ్ రంగమ్మా మంగమ్మా, రంగమ్మా మంగమ్మా.